మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. అసలు రాలా ఒక్కసారి వస్తాడే వచ్చి చూస్తామా? నేను రావట్లేదు. రావాలి రావాలి. మీడియాని గీడియానికి మాట్లాడి ఉంచాను. ఎక్కుతా నేను బజార్ ఎక్కుతాను, రోడ్ల మీద ఎక్కుతాను గ్యారంటీగా. మాకు తింటానికి ఉందా? మాకు ఒక రూపాయి లేదు. కూల్ చేసుకుంటూ తినేవాళ్ళం మేము. ఆయన డ్యూటీకి వెళ్ళాడు. నేను మాత్రం ఊరుకోనుగా. అసలు నేను అస్సలు ఊరుకోను. ఎవరు వచ్చినా వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు వస్తే మాత్రం నేను ఊరుకోను. అస్సలు చెప్పాను. సీను కింద గెలిచి మేము. సీను మాకు తెలీదా? చిన్నప్పటి నుంచి సీనుకే వేస్తాం, మీకే వేస్తాం మేము. నేను తెలిసినగా ఎట్టైనా చంద్రబాబు నాయుడు వచ్చిందే వేరు. అసలు మాకు పింఛన్ ఎట్టం? అసలు అన్న క్యాంటీన్ బస్ దిగిన 5 రూపాయలు భోజనం, పసుపు కుంకుమ మాకు డబ్బులు అన్ని వచ్చినాయి అమ్మ. నాకు పింఛన్ అయితే 3000 వచ్చింది. రంజాన్ సఫా అని సరుకులన్నీ ఇచ్చేవాడు. అవును వేసుకోమని ఇచ్చేవాడా? అంటే ఇస్లాంకు దగ్గర వాడు తినేది, ఇక్లాంగుల దగ్గర తినేది. చంద్రబాబు భేదాలు లేకుండా నేను మాత్రం నేను సావర్ణ సత్తగాని. అసలు నేను మాత్రం వాళ్ళకి గెలిపినమ్మా. 270 ఓట్లు వేయించి గెలిపించాను తెలుసా? సంటీని కూడా గెలిపించా ఒకసారి. కానీ సంటి మాకు బాగానే చేశాడులే, కానీ ఆ అబ్బాయికే కావాలి. మాకు తెలుగుదేశంగా రావాలి ఈసారి. పెడతారా తెలుగుదేశం మీటింగ్ వచ్చి నేను కడిగి వెళ్ళని చూస్తున్నా. నేను ఆయన ఉమా గారు ఉన్నప్పుడు కూడా మాకు పట్టాలు అన్ని వచ్చినాయి. మాకు చింది పట్టాలు ఆయనే మరి ఉమా గారే. కానీ ఒకసారి కన్నా చూపించాం మేము. ఒకసారి లోకం అంతా తినేస్తున్నాడు, దేశం అంతా నాశనం చేస్తున్నాడు. గెలిచి కనీసం మన వాడుకట్టుకి ఇంత ప్రసాదు అరాళ్ళు తీసేస్తానని అబద్దాలు ఆడాడు. అన్ని అబద్దాలు ఆడి గెలిచి మొహాలు కూడా చూడలే. మా కొంపు లేవు, నీళ్లు లేవు, పిల్లలు జలాలు వేసుకుని రాళ్ళు పడిపోతే ఏమో చచ్చిపోతారని చూస్తున్నాం. ఏది ఏం చేశాడని నేను మీటింగ్ కి వస్తాను, తెలుగుదేశం మీటింగ్ కి వస్తాను. నేను ఎన్ని నేను కడిగి పారేస్తా గ్యారంటీగా. నేను మాత్రం నేను గెలిపిస్తానమ్మా. నేను ప్రమాణ పూర్తికి చదువుతున్నా, గెలిపిస్తాను. నేను చదువుతున్నాగా మనమే రావాలి, మనోళ్ళే కావాలి, మనమే రావాలి ఈ బజార్కి. బయట వాళ్ళు అసలు ఫ్యాన్ గుర్తొచ్చినా నేను ఏమో కుట్టురు కొట్టురుకి ఇస్తా. గానీ ఫ్యాన్ వద్దు, మాకు ఏమొద్దు. మేము గెలిపించాం వాళ్ళకి ఒక దండం గాని మాకు అసలు ఏమొద్దు. మా ఇళ్లలో 20 ఓట్లు ఉన్నాయి, అందరం తీసుకొచ్చి చేపిస్తా నేను మొత్తం. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు. దీపిక పడుకొని నరుకుతాం అన్నారు. సినిమా ఆడవాళ్ళంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.